మన దగ్గరున్న బంగారం మొత్తం ఒక చోటుకి చేర్పించు. రవాణా ఏర్పాట్లు నేను చూస్తాను. కొండవీటి దొంగ రా రా, మృత్యు నిన్ను ఆహ్వానిస్తోంది. అబ్రఖదబ్ర, నీ బుల్లెట్లే నా ప్రాణాలు తీయలేకపోయాయి. నీ మంత్రాలు నన్నేం చేస్తాయిరా మూర్ఖుడా? అంటే నా అవతారాలు రెండు నువ్వు గమనించావన్నమాట. అవతార సమాప్తి చెయ్యాలనే వచ్చాను. నరసింహ, కాద్రా, అక్కడ పులిబోరు తెరిస్తే ఇక్కడ శరభోజీ మొసళ్ళకు బలైపోతాడు. అంతా ఈ కాద్రా భక్తులు, కొండవీటి దొంగ మీ శత్రువు, అతన్నే మీరు చంపుతున్నారు. హా!
వెళ్ళండి వెళ్ళండి. సోదరా, వాళ్ళు నిన్ను చంపడానికే వస్తున్నారు. నువ్వు అని ఒక్కొక్కడిని ముక్కలు ముక్కలుగా నరుగుతాను. వద్దు, వాళ్ళ ఆ కాద్రా మాయలో ఉన్న అమాయకి, వాళ్ళంతా నా వాళ్ళు, వాళ్ళని చంపద్దు. వీడిని నాకు వదిలే. ఇన్నాళ్ళు ఈ అడవిలో బాటసారిగా అన్వేషిగా తిరిగింది వీడి కోసమే. ఫారెస్ట్ ఆఫీసర్ అయిన నా అన్నయ్యని చంపింది వీడే. వీడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళి ఆ కాద్రా సంగతి చూడు.
ఎంతో మంది తల్లుల్ని బిడ్డల్ని భార్యల్ని భర్తల్ని కలిపిన వీరుడమ్మా నీ బిడ్డ. అతను కొండవీటి దొంగ కాదమ్మా, కొండవీటి వీరుడు. అతని జీవితం ఈ కొండవీటికే అంకితం అమ్మా.